Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ చంద్రబాబు ఇద్దరి గుట్లు ఆ ఇద్దరి చేతుల్లో. ఏపీలో ఎన్నికల రాజకీయం మొదలైంది. సీఎం జగన్ వర్సెస్ చంద్రబాబు ఎన్నికల లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. అయితే ఈ ఇద్దరికి ఈసారి గెలుపు పార్టీ పరంగానే కాదు, వ్యక్తిగతంగానూ ప్రతిష్టగా మారింది. దీంతో 2019లో జగన్ విజయం వెనుక రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పాత్ర ఉంది. రాజకీయంగా వ్యూహాలు సర్వేలు అందిస్తూ, ప్రచారంలో సూచనలు చేస్తూ జగన్ విజయానికి తోడ్పాటు అందించారు. ఆ సమయంలో రాజకీయ వ్యూహకర్తను జగన్ నియమించుకోవడం పైన వ్యంగ్యాస్త్రాలు సంధించిన టీడీపీ ఈసారి ఎన్నికల కోసం రాబిన్ శర్మను తన వ్యూహకర్తగా ఒప్పందం చేసుకుంది. వచ్చే ఎన్నికలలో ఏ విధంగానూ ఏ ఆప్షన్ వదులుకోకూడదని నిర్ణయించింది. అందులో భాగమే ఈ వ్యూహకర్త సేవలు. ఇప్పటికే ఆయన సోషల్ మీడియా ప్రచారం తీరుపైన సలహాలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇక అటు వైసీపీకి ప్రశాంత్ కిషోర్ స్థానంలో ఋషిరాజ్ సింగ్ వ్యూహకర్తగా వ్యవహరిస్తున్నారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, అటు టీడీపీ ఇటు వైసీపీ ఇద్దరికీ సేవలు అందిస్తున్న వారిద్దరూ ఐపాక్లో ప్రశాంత్ కిషోర్తో కలిసి సంస్థ సహ వ్యవస్థాపకులుగా వ్యవహరించారు. ఇప్పటివరకు ప్రశాంత్ కిషోర్ అనేక రాష్ట్రాల్లో అనేక పార్టీల గెలుపులో కీలకంగా వ్యవహరించారు. ఆ గెలుపుల్లో ప్రశాంత్ కిషోర్ వెనుక ఈ ఇద్దరు ఉన్నారు. ఇప్పుడు ఈ ఇద్దరు ఏపీలో అధికారం కోసం జరుగుతున్న గేమ్లో రెండు పార్టీల్లోనూ తెర వెనుక కీలక పాత్ర పోషిస్తున్నారు. 2019 ఎన్నికల్లోనూ వైసీపీ కోసం పనిచేసిన ఋషిరాజ్ సింగ్కు జగన్ బలాలు బలహీనతలు పూర్తిగా తెలుసు. ఇప్పుడు తిరిగి అధికారం నిలబెట్టుకునేందుకు తన టీంతో కలిసి సహకారం అందిస్తున్నారు. ప్రశాంత్ కిషోర్ సూచనల మేరకే ఋషి ఎంపిక జరిగిందని సమాచారం. ఇటు జగన్తో పాటుగా చంద్రబాబుకు సంబంధించిన అన్ని వ్యవహారాలపైన అవగాహన ఉంది. ఇక చంద్రబాబు విజయం కోసం వ్యూహాలు అమలు చేస్తున్న రాబిన్ శర్మ గతంలో ఋషిరాజ్ సింగ్తో కలిసే పనిచేసేవారు. ఆయనకు సైతం జగన్కు సంబంధించిన రాజకీయ బలాలు మద్దతు కలిసి వచ్చే అంశాలపైన పూర్తి అవగాహన ఉంది. దీని కారణంగానే ఆయన్ను చంద్రబాబు ఎంపిక చేసుకున్నారు. చంద్రబాబు పర్యటనలో సభల నిర్వహణ, రాజకీయంగా అధికార వైసీపీని టార్గెట్ చేయడం, మేనేజ్మెంట్ స్కిల్స్ పైన సూచనలు అందిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో వైసీపీ టీడీపీ రెండు పార్టీలకు ఒకే స్కూల్ నుంచి వచ్చిన ఇద్దరు మాస్టర్లు వెనుక ఉండి అధికారం దక్కించుకునేందుకు అటు సీఎం జగన్ ఇటు టీడీపీ అధినేత చంద్రబాబును నడిపిస్తున్నారు. దీంతో ఈ మాస్టర్ల వద్ద ట్యూషన్ తీసుకుంటున్న ఇద్దరు ఇక హోరాహోరీగా గ్రౌండ్లో పోటీ పడేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పుడు వీరిద్దరి గుట్టు మొత్తం ఆ ఇద్దరు మాస్టర్ల చేతిలో ఉండడంతో వీరి పాత్ర సైతం కీలకంగా మారుతోంది. దీంతో ఎవరి వ్యూహాలు ఎలా ఉంటాయి, వీరిద్దరి మాటలు ఈ ఇద్దరు నేతలు ఎంతవరకు అమలు చేస్తారు, ఎవరు చివరికి గెలుస్తారనేది ఏపీ రాజకీయాల్లో ఇంట్రెస్టింగ్ డిబేట్గా మారుతోంది.